guna sampanna karuna rasavahini gaurim katyayanim vande kanyaka parameshwari. శ్రీమాత్రే నమః. విశ్వమాత కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మనం విశ్వమాత కార్యక్రమంలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని, అవతార రహస్యాన్ని, దివ్యలీలా విలాసాన్ని, భక్తుల యొక్క అనుభవాలు, అనుభూతులు ఇత్యాదులని తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనగానే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, వైశ్యకులదేవత అనే భావనలో ఉండిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని మనం విరమించుకుంటూ ఉన్నాం. అందువలనే నష్టపోతూ ఉన్నాం. కలియుగ ఆరంభంలో అవతరించినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లి, భక్తుల పాలిట కొంగు బంగారం, కలికల్మష నాశని కన్యకా పరమేశ్వరి, ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని ప్రసాదించేటువంటి అత్యద్భుతమైనటువంటి మహాశక్తి ఈ మహాదేవి వైశ్యమాతే కాదు విశ్వమాత కూడా అనేటువంటి విషయం వాసవి పురాణాన్ని బట్టి మనకు తెలుస్తోంది. అమ్మవారికి సంబంధించిన ప్రధానమైన శక్తిపీఠాలు రెండే రెండు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రం శ్రీ వాసవి జన్మస్థాన శక్తిపీఠం. పెనుగొండ క్షేత్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముక్కమల మహాక్షేత్రం శ్రీ వాసవి మాత అగ్నికి ఆహుతైనటువంటి మోక్షస్థాన శక్తిపీఠం. ఈ రెండు ప్రధానమైన శక్తిపీఠాలు. ఈ రెండు కూడా పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి శక్తిపీఠాలు. పౌరాణిక ఆధారాలున్నాయి ఈ క్షేత్రంలో అమ్మవారు అవతరించిందని, అమ్మవారు అగ్నికి ఆహుతయిందని. కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా ముక్కమల మహాక్షేత్రంలో లోతైన గుండాలు మనకి దర్శనమిస్తూ ఉండేవట. ఈ యొక్క గుండాలు ఎట్లా ఉండేవంటే, నులక మంచం నేసేటువంటి తాళ్ళు ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద బండలు ఉంటాయి, రెండు బండలకు ముడివేసి ఒక రాయి కట్టి వదిలితే కూడా ఆ గుండం లోతు మనకి అందేది కాదట. పొరపాటున ఆ గుండంలో పశువులు కానీ మనుషులు కానీ పడితే ఇక మోక్షమే, బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదట. అంత భయంకరమైనటువంటి మహామోక్షకుండాలు ఉండేవి. అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా గుండాలను ప్రభుత్వం వారు పూడ్చివేశారు. ఆ యొక్క మహామోక్షకుండంలోనే ముక్కమల మహాక్షేత్రం విలసిల్లుతోంది. సుబ్రహ్మణ్యుడు ప్రప్రథమంగా శివుని ఆత్మలింగాన్ని భిన్నం చేసినందువల్ల వచ్చినటువంటి బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవటం కోసం పులస్య మహర్షి ఆశ్రమమైనటువంటి ముక్కమల మహాక్షేత్రంలో తపస్సు చేసి వల్లీ దేవసేనా సమేతంగా మహాయజ్ఞాన్ని చేశాడు. అగ్ని చక్రాన్ని కల్పించి అదే సుబ్రహ్మణ్యుడు కల్పించినటువంటి అగ్నిచక్రంలో బ్రహ్మజ్ఞులైన మహర్షులతో ఒక మహాయజ్ఞాన్ని చేశాడు. అదే బ్రహ్మకుండమైంది. అదే బ్రహ్మకుండంలో 102 గోత్ర దంపతులకు మోక్షమిచ్చే నిమిత్తంగా వాసవీమాత అగ్ని ప్రవేశం గావించింది. అదే బ్రహ్మకుండము మోక్షకుండంగా ఈనాడు పిలువబడుతోంది. ఇది ఈ యొక్క క్షేత్రము యొక్క వైశిష్ట్యం.
ఇటువంటి అత్యద్భుతమైన మహాశక్తి పీఠము ముక్కమల మహాక్షేత్రము. పురాణ పుటలకు పరిమితమైన ఈ మహాక్షేత్రం కొన్ని దశాబ్దాలుగా రూపకల్పన గావించబడింది అమ్మవారి యొక్క అనుగ్రహంతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో. అమ్మవారు అగ్నిప్రవేశం చేసేటువంటి సందర్భంలో బాల వైశ్యులందరూ కూడా అడుగుతారు, అమ్మ నీతో పాటు అగ్నిప్రవేశం చేస్తున్నటువంటి 102 గోత్ర దంపతులకైన మోక్షం, మిగిలిన మాకెట్లా తల్లి మోక్షం అని. అమ్మవారు సమాధానంగా చెబుతోంది, తత్కుండం ఏతు పశ్యంతి తేమామి అంది సునిశ్చయం. జీవితంలో ఒక్కమారు ఎవరైతే నేను అగ్నిప్రవేశం చేసి నీ గుండాన్ని దర్శిస్తారో వారికి బ్రహ్మపదమైన మోక్ష సామ్రాజ్య సిద్ధిని కలుగజేస్తున్నానన్నది. అంత మహత్వం ఈ యొక్క మహాక్షేత్రానికి ఉంది. 16 దేవాలయాలతో, 600 దేవతామూర్తులతో కోరిన కోరికలను నెరవేరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది శ్రీ ముక్కమల మహాక్షేత్రం. ఈ మహాక్షేత్రంలోనే వాసవీమాత అగ్నిప్రవేశం గావించింది. పురాణాన్ని బట్టి మనం అగ్నిప్రవేశ ఘట్టంలోనే ఉన్నాం. వాసవీమాత బాల వైశ్యులందరికీ కూడా అనేకమైన ధర్మాలను బోధిస్తూ ఉన్నది. నేను మీ ఇంట వాసవిగా అవతరించి అగ్నిప్రవేశం గావిస్తున్నందువల్ల మీకు కులదేవతనైనాను, నన్ను కాక ఇతర దేవతలను ఆరాధన చేసినా మీకు సుఖం ఉండదు, నన్ను విస్మరించి ఇతర దేవతారాధన చేస్తే మీ యొక్క ఐశ్వర్యం నాశనం అవుతుంది అని చెప్పేసి శపథం చేసింది అమ్మవారు.